హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది ఈ మౌనిక అదేనండి నేనైతే విజయవాడ వెళ్ళానండి లాస్ట్ సండే అంటే కార్తీక మాసం వెళ్ళలేదండి అప్పుడు కార్తీక మాసం నడుస్తుంది కార్తీక మాసంలో ఒక దేవస్థానానికి వెళ్ళాలి నేను అని అనిపించింది నా మనసుకైతే సరే దగ్గర కదా మనకి విజయవాడ మైబాద్ నుంచి ఖమ్మం ఖమ్మం విజయవాడ దగ్గరే అండి అంత దూరం అయితే ఉండదు ఇప్పుడు మన నదీ స్నానాలని కార్తీక మాసం పూజలని శివుడు ఆలయాలని అందరూ చాలా బిజీ బిజీగా ఉంటారు కదా కొంచెం లేటుగా పోస్ట్ చేయాలని అనిపించిందండి అందుకనే లేట్గా చేస్తున్నాను కొంచెం ఇది వచ్చి మేము మా నుంచి ఇంటర్ సిటీకి వెళ్ళామండి కృష్ణా వెళ్ళొచ్చు కానీ కొంచెం అది కూడా లేట్ ఉంది అది కొంచెం ముందు ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ గ్యాప్స్తో గ్యాప్ తోటి ఇంటర్ సిటీ వచ్చిందండి అది ఫాస్ట్గా వెళ్తుంది కదా అనేసి ఇంటర్ సిటీ ఎక్కేసామన్నమాట ఇక ట్రైను కదలలేదండి ఇంకా కొంచెం అటు ఇటు ఆగి పిల్లలు అటు ఇటు నడుస్తున్నారు ఆగి వెళ్ళేసరికి ట్రైన్ అయితే మూవ్ అయింది మన ఇంజన్ ఎలా ఎటువైపు ఉంటుందో అటువైపు ముందుకు వెళ్ళ వెళ్ళేసి లెఫ్ట్ సైడ్ తీసుకోవాలండి రూట్ చెప్తున్నాను తెలియని వాళ్ళకి అయితే యూజ్ అవుతుంది వెళ్తే మనకి బస్సెస్ కానీ ఇక్కడ కింద కార్స్ ఆటోస్ అన్నీ వెహికల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి మనకి నదీ స్నానం దగ్గరికి వెళ్ళాలన్నా అండ్ తర్వాతకి అమ్మవారి దర్శనం కోసం అమ్మవారి దగ్గరికి వెళ్ళాలన్నా మనకి ఆటోస్ అయితే బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి కానీ కొండపైకి బస్సెస్ మాత్రమే వెళ్తాయండి చూసుకోండి అది మాత్రం కిందనే దింపుతారనమాట బస్సెస్ అయితేనే కొండ మీదకి వెళ్తాయండి ఆటోలు ఆ వెహికల్స్ అయితే వెళ్ళవు అయితే మేము వెళ్ళేసి నదీ స్నానం దగ్గరికి వెళ్ళామండి నదీ స్నానం పైన చూసారా అమ్మవారి టెంపుల్ అండి ఇప్పుడు మొత్తం కన్స్ట్రక్షన్ అయితే పూర్తిగా మారిపోయిందండి టూ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉందో ఇప్పుడైతే అలా లేదు మొత్తం మారిపోయిందనమాట కొత్తగా ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు చూస్తే అది విజయవాడైనా కాదా అనిపిస్తుంది ఇక్కడ అమ్మవారి కోసం పసుపు కుంకుమ కానీ కార్తీక మాసంలో అరటిప్పులలో దీపాలు వెలిగించడం కానీ జాకెట్ ముక్కలు అమ్మవారికి చీర అలాంటివన్నీ కూడా మనకి తీసుకువెళ్ళడానికి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయన్నమాట కొండపైకి వెళ్ళి కొనాల్సిన అవసరం కూడా ఉండదు ఇక చూడండి కృష్ణా నది ఎంత జనంతో కలకలలాడుతూ ఎంత బాగా ఉందో అసలు ఆ ప్రదేశానికి వెళ్ళగానే మనకి ఎక్కడ లేని ఆనందం అనిపిస్తుంది నదిలో స్నానం చేయాలి అనిపిస్తుంది కానీ ఇప్పుడు కిందికైతే అయితే నీళ్ళలో దిగనివ్వట్లేదండి అక్కడ ట్యాప్స్ ఉన్నాయిగా చూడండి సైడ్ లెఫ్ట్ సైడ్ వైపు అలానే స్నానం చేయాలన్నమాట నదీ స్నానాలు చేయాలని చాలామంది కోరికతోటి వస్తున్నారు తెలియని వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మేము వెళ్ళినాకనే నాకు ఆ విషయం తెలిసిందండి చూడండి మనకి ఈ ఒక వీడియో అనే ఈ విషయం మీకు షేర్ చేసిన మీకు మీరు కూడా తెలుసుకున్నారని అనిపించింది ఈ వీడియో పెట్టడం ద్వారా అండ్ తర్వాత వచ్చేసి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నామండి నేను ఒక రూట్ చూపించాను మనం బస్సులు ఆగే వైపు ఆపోజిట్ వెళ్ళేసి రైట్ సైడ్ తిరిగితే మనకి ఒక రూట్ ఉంటుందండి ఆ రూట్కి వెళ్ళినట్టయితే మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం కావాలంటే డైరెక్ట్గా నుంచి వెళ్ళొచ్చు లేదంటే ఫ్రీ దర్శనమే కావాలంటే బస్ ఎక్కి కొండ మించి కొండపైకి ఎక్కిన తర్వాతకి మనకి అక్కడ ఫ్రీ దర్శనానికి ఎలా ఉంటుందన్నమాట మీరు టికెట్ కనుక తీసుకోవాలనుకుంటే అంత రిస్క్ అవసరం లేదనుకుంటే ఇటు మనం బస్సులు ఎక్కే వైపు ఆపోజిట్కి వెళ్తే మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని చక్కగా లిఫ్ట్ ఉంటుందండి లిఫ్ట్లో ఎక్కేసిన మనకి డైరెక్ట్ మన అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతామన్నమాట తర్వాతకి ఇక్కడ లగేజ్ ఉంటే లగేజ్ పెట్టేశాము అండ్ చెప్పులు ఉంటాయి కదండీ చెప్పులు కూడా ఇక్కడ కింద పెట్టేశాము మీకు కూడా అక్కడ కొండ ఎక్కాల్సిన అవసరం లేదు అనుకుంటే ఇక్కడ మనం చెప్పులు భద్రపరిచే స్థలం ఉంది కదండి దాని పక్కన లెఫ్ట్ సైడ్ ఒక మెట్లు ఉన్నాయండి కొన్ని ఇది ఇది ఈ రూట్ అందరికీ తెలియదు అని అనుకుంటున్నాను ఆ రూట్ వైపు మేము వెళ్ళామన్నమాట ఇక్కడ చూడండి మెట్ల వైపు కూడా అమ్మవారి కోసం కొన్ని మొక్కులు చెల్లించుకోవాల్సి ఉంటుంది కదండి పసుపు కుంకుమతోటి అలా మొక్కులు చెల్లించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు తర్వాతకి పైకి ఎక్కేసి అమ్మవారి దర్శనం కూడా చక్కగా జరిగిందండి ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది తర్వాతకి ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా ఆ ఓపెన్ ప్లేస్ దగ్గరికి వచ్చేసి అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ దిగాను ఇక ఇంద్రగీలాద్రి కూడా మీరు కూడా చూస్తే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా కార్తీక మాసంలో వెళ్ళామండి కొంచెం రద్దీగానే ఉన్నారు మరీ ఎక్కువ అనుకోద్దు మరీ తక్కువ అనుకోద్దు ఇలా పెద్ద పెద్ద దేవస్థానాల్లో ప్రతిరోజు కూడా జనం బాగానే ఉంటారు భక్తులతోటి కిటకలలో ఆడుతూ ఉంటున్నాయండి ఏ దేవాలయాలు చూసినా సరే ఇక విజయవాడలో కొన్ని కొన్ని సంఘటనలు జరగడం మేము ఫోన్లు కూడా దాసి పెట్టకుండా ఫోన్లతోటే దర్శనానికి వెళ్ళామండి ఎంత అద్భుతం అనుకోవచ్చు ఇదొకటి అండ్ అలాంటి విషయాలు కొన్ని కొన్ని సంఘటనలు జరగడం కూడా హ్యాపీ అనమాట అండ్ ఇక్కడ తులాభారం అండి ఇక్కడ తులాభారం అంటే మనము మొక్కులు చే మొక్కుంటాం కదండి ఇంత ఎత్తు బంగారం అని ఇస్తాం సమ్మక్క సారక్క దగ్గర ఇంత ఎత్తు అని ఇస్తాం కదా అలా అనమాట అండ్ మన పైకి ఎక్కిన తర్వాతకి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అని చెప్పాను కదా లిఫ్ట్ కానించి కిందికి కిందకి అనమాట మనం టికెట్ చూపిస్తేనే పైనుంచి లిఫ్ట్లో దిగనిస్తారండి లేదంటే మనం ఎలా వచ్చామో అలా మెట్ల దారన కానీ కొండ మించు కానీ వెళ్ళాల్సి ఉంటుంది అండ్ తర్వాత వచ్చేసి చక్కగా భోజనం చేసాము ఇక మీరైతే నది స్నానాల దగ్గర ప్లేస్ ఎలా ఉంది ప్రదేశం అండ్ అమ్మవారి దర్శనం దగ్గర టికెట్లు ఎట్లా తీసుకొని ఎట్లా వెళ్ళాలనేది ఈ రూటు కొంచెం అనేది షేర్ చేశాననమాట ఈ వీడియో చూస్తే కొంచెం అయితే అర్థమవుతుంది ఆ ప్లేస్కి వెళ్తే అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఏం చేయాలో తెలుసు కదా పక్కన బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకొని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నెక్స్ట్ అమరావతి వీడియో కూడా వస్తుందండి తప్పకుండా బెల్ యాక్టివేట్ చేసుకొని చూసుకున్న వాళ్ళకైతే ఆ వీడియో అనేది ఫుల్గా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ బా ఎ నైస్ డే దీంట్లో ఒక స్పెషల్ వీడియో కూడా వస్తుందండి